వసంత వల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంత వల్లరిలో పొత్తూరు విజయలక్ష్మి గారి కథానిక కొత్త కోణం. ఈ మధ్య ఓ అసిస్టెంట్ని పెట్టుకున్నాను. స్పాండిలైటిస్ కొత్తగా వచ్చింది. అది వరకులాగా చేత్తో కథలు, కాకరకాయలు, కవితలు గట్రా రాయడం శ్రమైపోతోంది. నడువు నొప్పి ఉండనే ఉంది. పోనీ చచ్చిజేడి రాసినా అవెవరూ అంగీకరించటం లేదు. అందరూ పలానా ఫాంట్లో టైప్ చేసి సాఫ్ట్ కాపీ పంపించండి అంటున్నారు. నేను టైపు చేస్తే అప్పం బోట్ల పందిర్లాగా అన్నీ తప్పులేను. ఇలా లాభం లేదని ఓ పిల్లని పెట్టుకున్నాను. ప్రతిరోజు సాయంత్రం వచ్చి నేను చెప్తుంటే టైప్ చేసి పెడుతుంది. ఆ అమ్మాయి పేరు సుధ. ఓ బ్రహ్మాండమైన కథ ఆలోచించి పెట్టుకున్నాను. ఈ మధ్య రూటు మార్చేద్దామని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. ఉత్త సాంఘికాలు రాస్తే ఊరు పేరు ఉండడం లేదు. పాతికేళ్లుగా రాస్తున్నా ఓ గుర్తింపు లేదు, ఓ అవార్డు లేదు. సస్పెన్స్ రాద్దాము అంటే నా మనసులో ఏ మాట దాగదు. ఇక నేను సస్పెన్స్ ఏం మెయింటైన్ చేస్తాను? ప్రస్తుతం పురాణాలు, ఇతిహాసాల హవా నడుస్తోంది. ఉన్నది ఉన్నట్టు రాయకుండా కొత్త కోణం వెతికి రాస్తే బాగా పేరొస్తోంది. అందుకే రామాయణంలోంచి కొత్త కోణం వెతికి కథ రెడీగా పెట్టుకున్నాను. సుధొచ్చింది. ఓ కప్పు టీ తాగి పనిలో పడ్డాం. ఏదో కొత్త కోణం అన్నారు మేడం, అది హాస్యమేనా అని అడిగింది. అబ్బే కాదు, ఇది పూర్తిగా కొత్త కోణం. దీంతో నా రచనా జీవితంలో గొప్ప మార్పు వచ్చేస్తుంది. సుధ బోలెడంత ఆనందించింది. చెప్పండి చెప్పండి అంది. మారీచుడెవరో తెలుసా? తెలుసు, రామాయణంలో మాయలేడి. అతని మీదే కథ. కథ పేరు మారీచుడి ఆఖరి రాత్రి. ఇక కథ ప్రారంభం. మారీచుడి భార్య పేరు మదిరావతి. ఆమె మహాపతివ్రత, గొప్ప రసికురాలు కూడాను. సుధ ఆపేసింది. మారీచుడికి భార్య ఉందా మేడం? నాకు చిరాకొచ్చేసింది. ఆదిలోనే హంసపాదు. ఆ ఎందుకుండదు, మగడన్నక భార్య ఉండదా? రామాయణంలో ఎక్కడా ఆవిడ ప్రసక్తి లేకపోతేను. ఇది మరీ బాగుంది. అవసరమైన పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఊరుకున్నారు వాల్మీకి, వ్యాసుడును. లేకపోతేనా ఇంకో 7 కాండలు రామాయణంలోనూ, ఇంకో 18 పర్వాలు భారతంలోనూ ఉండేవి. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు, మిగిలినది మన ఊహకే వదిలేశారు. వాటిల్లోంచి తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత అసలు దేవుడే లేడు. ఇంకా రాముడేమిటి అని కొట్టిపారేసేవాళ్లు కూడా క్షుణ్ణంగా చదివి అందులోని విషయాన్ని వారికి అర్థమైన రీతిలో తిరగరాసి పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకుంటున్నారు. బోలుడన్ని బహుమతులు గట్రా అందుకుంటున్నారు. కాబట్టి మనం కూడా కొత్త కోణాలు వెతుక్కుందాం. సుధకి నేను చెప్పింది అర్థం కాలేదు. తన మొహం చూసి ఆ విషయం నాకు అర్థమైంది. కథ టూకీగా చెప్తా, వినే? చెప్పండి. రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చి, నేను సీతాపహరణం చేస్తా, నువ్వు నాకు సాయం చెయ్యాల్సిందే తప్పదు అని చెప్పి ఒప్పించడంతో కథ ప్రారంభం. రావణాసురుడు వెళ్లిపోయాక మారీచుడు మథన పడుతూ ఉండగా మారీచుడు భార్య మదిరావతి వచ్చి, ఎందుకు స్వామి వ్యాకుల పడుతున్నారు అని అడుగుతుంది. ఏం చెప్పను ప్రియే అని విషయమంతా చెప్పాడు. లంకాపతి రావణాసురుడు వచ్చి సాయం అడిగాడు. రాజాజ్ఞ కాదనలేను, మాయలేడిగా వెళ్తే రాముడి చేతిలో మరణం ఖాయం, కాబట్టి ఇదే నాకు ఆఖరి రాత్రి అన్నాడు. పాపం మదిరావతి ఏడ్చింది. తర్వాత గుండె రాయి చేసుకుంది. పోన్లే స్వామి, ఏం చేస్తాం, మనకింతే ప్రాప్తం. రేపటి గురించి దిగులు పడకుండా ఈ రాత్రిని హాయిగా గడుపుదాం స్వామి అంటుంది. ఆ తరువాత వారిద్దరూ ఆ రేయి ఎలా గడిపారు, ఆ మహాపతివ్రత మదిరావతి మర్నాడు పొద్దుటే భర్తని ఎలా పంపించింది అనేదే మన కథ. మారీచుడి ఆఖరు రేయి అని వివరంగా చెప్పాను. తలంచుకుంది సుధ. ఇవన్నీ ఎందుకు మేడం? మామూలుగా కథలు రాసుకోవచ్చు కదా? నాకు చిరాకేసింది. నువ్వు నా దగ్గర పనిచేస్తున్న దానివి, నేను చెప్పినట్టు వినాలి. అంతేగాని సినిమాలో హీరోలాగా యజమానిని ఎదురు ప్రశ్నలు వేయడం, సలహాలు చెప్పడం ఏమిటి అని కాస్త మందలించాను. తర్వాత నాకే జాలేసింది. ఇటువంటి కొత్త కోణాలు గట్రా గురించి చదివినప్పుడు నా వంటి మేధావికే బుర్రకెక్కదు. పిల్లకాకి పాపం తనకేం అర్థమవుతుంది? అందుకే ఇంకాస్త వివరంగా చెప్పదలుచుకున్నాను. చూడు సుధా, ఈ కరువు రోజుల్లో అన్నింటితో పాటు కథా వస్తువు కూడా కరువు వచ్చి పడింది. వృద్ధుల సమస్యలు, బీదల పాటలు ఎంతకాలం అని రాస్తాము.
మనకే విసుగొస్తోంది, చదివే వాళ్ళకి రాదు. అందుకే ఇలా పురాణాల్లోకి పోయామనుకో కొదవ ఉండదు. సీత తల్లి మాండవి తల్లి కూర్చుని తమ కూతుళ్ళు కష్టాలు పడుతున్నారు అని దుఃఖించడం ఓ గాథ. గాంధారి 22 కోడలు కర్ణుడి మీద ఎలా మనసు పడిందో ఇంకో కథ. అలా 7 జన్మలు రాసుకోవచ్చు. మేడం, నాకు ఇవాళ కాస్త పనుంది, త్వరగా వెళ్ళాలి మేడం. కథ మొదలెట్టినా పూర్తి కాదు, రేపు వచ్చి పూర్తిగా టైప్ చేస్తాను మేడం అంది. సరే వెళ్ళిరా అని పంపించాను. అదే పోత మళ్ళీ రాలేదు. ఫోన్ చేస్తే ఊరొదిలి వెళ్ళిపోయింది అన్నారు వాళ్ళ వాళ్ళు. ఫోను పెట్టేసి మా వాళ్ళని, నా బోర్డేది అని అడిగా. అది వరకే కంప్యూటర్ మీద పనిచేసే ఆడపిల్ల కావలెను అని ఓ బోర్డు రాయించి పెట్టుకున్నానుగా. ఎందుకు బోర్డు, ఈ పిల్ల కూడా పారిపోయిందా అని అడిగారు. 15 రోజుల్లో ఈ పిల్ల 3 క్యాండిడేటు అన్నాను. ఇంట్లో వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు. సమాజాన్ని ఉద్ధరించే సందేశాత్మకమైన కథలు రాయకపోయినా కాలక్షేపం కథలు అవి బాగానే రాస్తావుగా, చదివిన వాళ్ళు ఆనందిస్తారు, మరి అసిస్టెంట్లు ఎందుకు ఇలా పారిపోతున్నారు అని నన్నే అడిగారు. నా కొత్త కోణం గురించి వాళ్ళకి చెప్పాను. జాలిగా చూశారు. జట్కా గుర్రంలాగా కళ్ళకి గంతలు కట్టుకుని కూర్చోకుండా కాస్త ప్రపంచం ఎలా ఉందో చూడమనేది ఇందుకే. గుర్తింపు రావాలంటే ప్రతిభ ఉంటే చాలదు, వెనక అండా దండా ఉండాలి, వడ్డించే మనవాళ్ళు ఉండాలి, చుట్టూ భజన పరులు ఉండాలి అన్నారు. అవేవి నాకు లేవుగా. అందుకే నీ పద్ధతిలో నువ్వు రాసుకో, పేరొస్తుంది, అవార్డులు వస్తాయి అని ఆశలతో కొత్త కోణాలు మొదలెడితే ఇదిగో నీ పాఠకులు కూడా ఇప్పుడు ఈ పిల్లలాగే పారిపోతారు అని చెప్పారు. వసంతవల్లరిలో పొత్తూరు విజయలక్ష్మి గారి కొత్త కోణం కథానిక విన్నారు. ఈ కథానికపై మీ అభిప్రాయాలను, స్పందనను నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. థ్యాంక్ యూ.